ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించి అతని నామమును గొప్పగా హెచ్చించాడు అబ్రహాము దేవుని ఆశీర్వాదాలు పొందడం మాత్రమేగాక ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మారాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని ప్రియులార ఆత్మను గూడ్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా రీతిగా మాటలాడుచున్నాను మనుష్యుడు చేసిన ఉడంబడికి ఆయనను స్థిరపడిన తర్వాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు దానితో మరేమీయూ కలుపడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూడ్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరినిశ్చయముగా ఏసుక్రీస్త ఒకని ద్వారానే ఎలుదురు కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకందరికి శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని సహోదరి సహోదరులారా క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయినట్లుగాను మనము దేవుని సంపూర్ణత ఎందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి వారము కావలియను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయటకు మన దేవుడు శక్తిగలవాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి అబ్రహాము నిన్ను నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది తండ్రి మేము నీ ఎందు విశ్వాసముంచి నీ సంపూర్ణత ఎందు పూర్ణుల మగునట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిని పొందుకున్నటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్